టాలీ ప్రైమ్లో సెక్యూరిటీ ఫీచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు సెక్యూరిటీని ఎనేబుల్ చేసుకోవడం ద్వారా ఒక కంపెనీకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. యూజర్స్ ద్వారా ఏ యూజర్కి ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వాలి అనే డిసిషన్ తీసుకోవచ్చు. అలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యూజర్స్తో మీరు డిఫరెంట్ పర్సన్స్ ఇక్కడ టాలీని యూజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ పర్సన్స్కి డిఫరెంట్ కంట్రోల్స్ అనేవి ఉంటాయి. మీరు సెక్యూరిటీ ఫీచర్ని ఎనేబుల్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఏదైనా ఒక కంపెనీ ఓపెన్ చేయండి. మీరు ఏ కంపెనీకి అయితే సెక్యూరిటీ ఫీచర్ ఎనేబుల్ చేయాలనుకుంటున్నారో ఓపెన్ చేసిన తర్వాత మీరు అసలు సెక్యూరిటీ ఫీచర్ని ఎలా ఎనేబుల్ చేయాలి అంటే మీరు ఫస్ట్ కంపెనీ క్రియేట్ చేసేటప్పుడే, ఒకవేళ నేను ఇప్పుడు ఆల్టర్ కంపెనీకి వెళ్తున్నాను, ఆల్రెడీ కంపెనీ క్రియేట్ చేసింది, నేను ఆల్టర్ కంపెనీకి వెళ్తే ఇక్కడ మీకు సెక్యూరిటీ ఫీచర్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ సెక్యూరిటీకి సంబంధించిన సెక్షన్లో టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఉంది అండ్ కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంపెనీ డేటా. ఇక్కడ సెక్యూరిటీలో యూజర్ యాక్సెస్ టు కంపెనీ డేటా, కంట్రోల్ యూజర్ యాక్సెస్. నేను టాలీ వాల్ట్ పాస్వర్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన, మీకు కావాలనుకుంటే మీరు ఆ వీడియో చూడవచ్చు. అండ్ ఇక్కడ కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంపెనీ డేటా, ఒకవేళ ఇక్కడ మీరు డైరెక్ట్గా ఎనేబుల్ చేసుకోవచ్చు కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు, లేదంటే మీరు ఆల్టర్ కంపెనీలోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ ఇక్కడ మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు ఆల్రెడీ కంపెనీ క్రియేట్ చేస్తారు, ఆల్టర్ కంపెనీలోకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఏం చేస్తారు, జస్ట్ కంపెనీ మెనూలోకి వెళ్ళండి, ఆల్ట్ కే కంపెనీ ఓపెన్ అవుతుంది. ఇందులో సెక్యూరిటీ అనే ఆప్షన్ ఉంటుంది, జస్ట్ ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంపెనీ డేటా, ఎస్ ఎంటర్. ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ ఆర్ యూజర్ నేమ్, ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ నేమ్ ఇవ్వాలి ఫస్ట్. సో నేను ఇస్తున్నాను ఎంటర్, తర్వాత పాస్వర్డ్ ఇస్తున్నాను, మళ్ళీ కన్ఫర్మ్ చేస్తున్నాను పాస్వర్డ్. ఓకే, ఫర్గెటింగ్ యువర్ పాస్వర్డ్ విల్ రెండర్ యువర్ డేటా ఇన్ యాక్సెసిబుల్. ఓకే, సో ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఫర్ బ్రౌజర్ యాక్సెస్, సో నేను నన్నిస్తున్నాను. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వట్లేదు కాబట్టి ఇక్కడ ఓకే. సో ఎనేబుల్ టాలీ యాడెడ్ ఫీచర్స్, ఇవన్నీ మీకు ఆప్షన్స్ ఒకసారి చూసి మీరు ఎనేబుల్ చేయాలా వద్దా అనేది చూడండి ఒకసారి. ఎస్, సో ఇప్పుడు నేను యూజర్ క్రియేట్ చేస్తాను. యూజర్ క్రియేట్ చేసిన తర్వాత ఒకవేళ ఫస్ట్ నేను ఈ కంపెనీని ఏం చేస్తానంటే షట్ చేస్తాను, షట్ కంపెనీ. F3 ప్రెస్ చేసిన ఇప్పుడు నేను కంపెనీని షట్ చేస్తున్నా, క్లోజ్ చేస్తున్నా కంపెనీని. క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసేటప్పుడు ఇంతకుముందు ఓపెన్ చేసినప్పుడు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడగలేదు, ఇప్పుడు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో నేను యూజర్ నేమ్ ఇస్తున్నాను అండ్ పాస్వర్డ్ ఇస్తున్నాను. సో దిస్ ఈజ్ ఓకే ఫర్ వన్ యూజర్, ఒక యూజర్కి ఇది ఓకే. మీరు కావాలనుకుంటే యూజర్ని క్రియేట్ చేసుకోవచ్చు. దీనికి బదులుగా ఒక యూజర్కి బదులుగా ఒకటే యూజర్ ఉంటే అప్పుడు టాలీ వాల్డ్ పాస్వర్డ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉండాలి. నెంబర్ ఆఫ్ యూజర్స్ సేమ్ ఒకే కంపెనీని యూజ్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ మనకి ఈ సెక్యూరిటీ ఫీచర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మరి ఏం చేయాలి ఈ సెక్యూరిటీ ఫీచర్లో, నెంబర్ ఆఫ్ యూజర్స్ ఎట్లా క్రియేట్ చేయాలి? ఫస్ట్ దానికంటే ముందు ఇక్కడ యూజర్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. కంపెనీ మెనూలోకి వెళ్ళండి, యూజర్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. ఇందులో ఫస్ట్ పాస్వర్డ్ పాలసీని సెట్ చేసుకోండి. పాస్వర్డ్ పాలసీ అంటే ఏంటి? మరి పాస్వర్డ్ పాలసీలో మీకు పాస్వర్డ్ స్ట్రెంగ్త్ ఎంత ఉండాలి, అంటే లెంత్ ఆఫ్ ది పాస్వర్డ్ ఎంత ఉండాలి, ఎలాంటి పారామీటర్స్ యాక్సెప్ట్ చేయాలి, సో ఇవన్నీ మీకు పాస్వర్డ్ ఎప్పుడు ఎక్స్పైర్ కావాలి, సో ఇదంతా పాస్వర్డ్కి సంబంధించి మీరు ఎలా అనుకుంటే అలా మీరు సెట్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ పాలసీని క్రియేట్ చేసుకోవచ్చు స్పెసిఫిక్గా మీకు కావాలనుకుంటే, లేదంటే అవసరం లేదు. సరే, నెక్స్ట్ పాస్వర్డ్ పాలసీని మార్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? మరి నెక్స్ట్ యూజర్ రోల్స్ అనే ఉంటాయి. ఈ యూజర్ రోల్స్ని చెక్ చేయాలి, పాస్వర్డ్ పాలసీని చెక్ చేయాలి అండ్ యూజర్ రోల్స్ని చెక్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ యూజర్ రోల్స్లోకి వెళ్తున్నాను. ఇక్కడ 4 types ఆఫ్ యూజర్ రోల్స్ ఉన్నాయి. ఇందులో డాటా ఎంట్రీలోకి వెళ్తే, సో డాటా ఎంట్రీ రోల్ యూజర్ రోల్స్లో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ ఆప్షన్స్ యాక్టివ్గా ఉన్నాయి, ఏ ఆప్షన్స్ డిఆక్టివేట్గా ఉన్నాయి ఇక్కడ చూడండి. డిస్అలో ది ఫాలోయింగ్ ఫెసిలిటీస్, అదర్స్ విల్ బి అలౌడ్. అంటే ఒకవేళ ఈ పర్టికులర్ యూజర్ రోల్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ అకౌంటింగ్ మాస్టర్స్కి ఫుల్ యాక్సెస్ అనేది ఉండదు. డిస్అలో ది ఫాలోయింగ్
ఫెసిలిటీస్, ఇక్కడ చూడండి, డిస్అలో ది ఫాలోయింగ్ ఫెసిలిటీస్, అంటే అకౌంటింగ్ మాస్టర్స్కి ఫుల్ ఫీచర్స్ ఉండవు, ఫుల్ యాక్సెస్ ఉండదు. అట్లాగే నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్, ఇక్కడ మీరు స్పేస్ బ్రేక్ చేసి మీరు ఇక్కడ ఫెసిలిటీ అనేది మీరు టైప్ ఆఫ్ యాక్సెస్ని మీరు మార్చుకోవచ్చు. ఇలా మీరు డాటా ఎంట్రీకి సంబంధించిన ఆప్షన్స్ మీరు మాడిఫై చేయొచ్చు. అండ్ ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే, ఒకవేళ మీరు అలో ది ఫాలోయింగ్ ఫెసిలిటీస్, ఇంకా మీకు రిక్వైర్మెంట్ని బట్టి మీరు అలోయింగ్ ఏంటి, ఏ ఫెసిలిటీస్ని మీరు అలో చేస్తున్నారు, ఈ యూజర్ యాక్సెస్, ఈ టైప్ ఆఫ్ యూజర్ యాక్సెస్ని మీరు ఎక్కడైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ యూజర్కి అన్నట్టు. అందుకే ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఈ లెవెల్స్ని, ఈ యూజర్ రోల్స్ని మీరు మాడిఫై చేసుకోవాలి. మీ యూజర్కి, ఏ యూజర్కి ఎలాంటి యాక్సెస్ అనేది ఇవ్వాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మీరు ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. ఓకే, సరే. సో ఇక్కడ మీరు అలో ది ఫాలోయింగ్ ఫెసిలిటీస్ ఇక్కడ ఇవ్వచ్చు, మనం పర్మిషన్ అనేది ఇవ్వచ్చు. సరే, నేను ఇప్పుడు దీన్ని సింపుల్గా ఎస్కేప్ చేస్తున్నా. మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఒక్కొక్క పాయింట్ చదవాలి, చదివి దేనికి ఎంత యాక్సెస్ ఇవ్వాలి అనేది ఇక్కడ యూజర్ రోల్ని సెట్ చేసుకోవాలి. అట్లాగే మిగతా యూజర్ రోల్స్ను కూడా సెట్ చేసుకోవాలి. ఇదేంటంటే టాలీ డాట్ నెట్ యూజర్, టాలీ డాట్ నెట్ ఆడిటర్, టాలీ డాట్ నెట్ ఓనర్, ఇవంతా మనకి ఆన్లైన్కి సంబంధించిన యూజర్ రోల్స్. ఓకే, సో దీనికి మనకి ఈమెయిల్ ఐడి రిక్వైర్మెంట్ ఉంటుంది, యూజర్కి సంబంధించిన ఈమెయిల్ ఐడిస్ ఇవ్వాలి. సరే, నేను ఎస్కేప్ చేస్తున్నాను. ఇలా మీరు ఇవన్నీ చెక్ చేసుకోవాలి ఫస్ట్. మీకు మీ యూజర్కి ఏమేమి యాక్సెస్ ఇవ్వాలి, ఏ యూజర్ రోల్కి ఎంత యాక్సెస్ అనేది మీరు ఫస్ట్ డిసైడ్ చేసుకొని సెట్ చేసుకోవాలి. యూజర్ రోల్స్లో పాస్వర్డ్ పాలసీని మార్చుకోవాలి, తర్వాత యూజర్ రోల్స్ని మార్చాలి. సరే, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ యూజర్స్ అండ్ పాస్వర్డ్స్. నెక్స్ట్ యూజర్స్ అండ్ పాస్వర్డ్స్లో ఇక్కడ మీరు నంబర్ ఆఫ్ యూజర్స్ని, యూజర్ రోల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో యూజర్ రోల్స్ని ఎట్లా క్రియేట్ చేస్తారు మరి? ఫస్ట్ నేను అంటే ఇక్కడ యూజర్ రోల్స్ క్రియేట్ చేయడం, ఇన్ ద సెన్స్ ఇక్కడ యూజర్స్ అండ్ యూజర్స్ని క్రియేట్ చేయడం, యూజర్ రోల్స్ని కాదు. ఇక్కడ మీరు యూజర్స్ అండ్ పాస్వర్డ్స్ని క్రియేట్ చేయడం. సో యూజర్స్ని క్రియేట్ చేయడం, ఫస్ట్ ఇక్కడ రోల్ని సెలెక్ట్ చేసుకోవాలి. డాటా ఎంట్రీ అంటే ఇది చూడండి, ఒకసారి నేను డాటా ఎంట్రీ సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ ఇస్తున్నాను, ఓకే, పాస్వర్డ్ ఇస్తున్నా, తర్వాత ఇంకొక యూజర్ని కూడా ఇవ్వచ్చు, ఓనర్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఓనర్ పేరు ఇస్తున్నాను, పాస్వర్డ్ ఇస్తున్నా, టూ యూజర్స్ని క్రియేట్ చేసిన. ఇప్పుడు ఫస్ట్ ఈ యూజర్కి ఏమో డాటా ఎంట్రీ వాట్ యూజర్ రోల్ ఇచ్చిన, తర్వాత ఈ యూజర్కి ఏమో ఓనర్ అనే యూజర్ రోల్ ఇచ్చిన. ఇలా మీరు డిఫరెంట్ రోల్స్ని ఇక్కడ మీరు ఇవ్వచ్చు. ఇవన్నీ మీకు చెప్పిన కదా, ఇది ఆన్లైన్కి సంబంధించిందని, సో అందుకే వీటిని స్కిప్ చేస్తున్నాను. సో మీరేంటంటే ఫస్ట్ యూజర్ రోల్స్లోకి వెళ్ళి డాటా ఎంట్రీకి సంబంధించిన మాడిఫికేషన్స్ అన్నీ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి అసైన్ చేయాలి. రైట్, నేను ఇప్పుడు సేవ్ చేస్తున్నా. ఓకే, సరే, సేవ్ చేసిన తర్వాత ఆల్ట్ కే మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. చేంజ్ యూజర్, ఇప్పుడు చేంజ్ యూజర్ని చేంజ్ చేస్తాను. సో యూజర్ని చేంజ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తానంటే ఫస్ట్ పేరు ఇస్తున్నాను, ఎంటర్ ఎంటర్, పాస్వర్డ్ ఇస్తున్నా, ఈజ్ ది ఓనర్. ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఎనేబుల్గా ఉంటాయి, అన్ని ఆప్షన్స్ ఎనేబుల్గా ఉంటాయి. నేను ఏం చేస్తున్నా అంటే మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను, చేంజ్ యూజర్. ఈసారి నేను ఏమిస్తున్నా అంటే వేరే యూజర్ని ఓపెన్ చేస్తున్నాను. ఈ యూజర్కి చూడండి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అన్ని ఆప్షన్స్ తక్కువ అయిపోయినాయి. చూడండి, లిమిటెడ్ ఫీచర్స్ మాత్రమే ఈ రోల్కి అసైన్ చేసి ఉన్నాయి. నేను చూపించిన కదా మీకు డాటా ఎంట్రీ యూజర్ రోల్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో, ఆ ఆప్షన్స్ని తగినట్టుగా ఇక్కడ మనకి ఆప్షన్స్ అనేవి చూపిస్తాయి. అక్కడ మీరు కావాలనుకుంటే మాడిఫై చేసుకుని ఇక్కడ వచ్చేస్తారు. సో ఇలా మీరు ఏ ఆప్షన్స్ని, ఏ మనం యాక్సెస్ ఇవ్వాలి యూజర్కి ఇవ్వద్దు అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. రైట్, అండ్ నెక్స్ట్ ఆల్ట్కే చేంజ్ యూజర్.
సో ఇలా మీరు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యూజర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ అవసరం అనుకుంటే ఇక్కడ మనం పాస్వర్డ్ కూడా మార్చుకోవచ్చు. ఓకే, చేంజ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఈ చేంజ్ పాస్వర్డ్ ద్వారా మనం ఓల్డ్ పాస్వర్డ్ ఇవ్వచ్చు, తర్వాత న్యూ పాస్వర్డ్ ఇవ్వచ్చు, ఇలా పాస్వర్డ్ కూడా మార్చవచ్చు. అసలు నాకు ఈ సెక్యూరిటీ ఫీచర్ అనేది నాకు అవసరం లేదు, నేను తీసేయాలనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ యూజర్ మేనేజ్మెంట్లో ఇవన్నీ చూసారు కదా, అన్ని ఆప్షన్స్ వచ్చేసినాయి. సో నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను, మొత్తం ఈ సెక్యూరిటీ ఫీచర్నే వద్దనుకుంటున్నాను. మళ్ళీ సెక్యూరిటీలోకి వెళ్ళండి, ఇక్కడ వెళ్ళండి, సెక్యూరిటీ ఫీచర్లో ఆల్ట్ కేలో సెక్యూరిటీ ఫీచర్స్లోకి వెళ్ళండి. ఇక్కడ బ్యాక్ స్పేస్ యూజ్ చేసి కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంపెనీ డేటా, సింప్లీ ప్రెస్ ఎన్ ఎంటర్. మరి ఆ యూజర్కి సంబంధించిన పాస్వర్డ్ ఇవ్వాలి, అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్, తర్వాత ఈమెయిల్ ఐడి నన్ను ఇచ్చేసేయండి, సేవ్ చేయండి. ఇప్పుడు చూడండి, అసలు యూజర్ మేనేజ్మెంట్ అనే దానికి సంబంధించిన ఆప్షన్సే లేవు, బికాస్ నేను ఇప్పుడు అసలు సెక్యూరిటీ ఆప్షన్ని నేను డిజేబుల్ చేసినా. ఇక్కడ మళ్ళీ కావాలనుకుంటే మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇలా మీరు యూజర్స్ని, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యూజర్స్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకొని ఏ యూజర్కి ఎంత యాక్సెస్ ఇవ్వాలి, ఏ ఆప్షన్స్ వాళ్ళు యూజ్ చేసుకోవడానికి మనం పర్మిషన్ ఇవ్వాలి అనేది డిసైడ్ చేసుకొని ఇలా మనం టాలీ ప్రైమ్లో యూజర్స్ని మేనేజ్ చేసుకోవచ్చు. ఇది మనకి టాలీ ప్రైమ్లో సెక్యూరిటీ ఆప్షన్ గురించి. సో చూడండి, చూస్తూనే ఉండండి. మీరు టాలీ ప్రైమ్ నేర్చుకోవాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ చూడండి, షేర్ చేయండి వీడియోస్, లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.